తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు కీలక నేతలు మంత్రుల హోదాలో తొలిసారిగా ఖమ్మం జిల్లాకు వచ్చారు. డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా ఖమ్మం జిల్లాకు రావడంతో కూసుమంచి మండలం నాయకంగూడి వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు నాయకంగూడెం బస్టాండ్ సెంటర్లోని గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. రోడ్డు మార్గం ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.